హాయ్ హలో నమస్కారం వణకం గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ ప్రవాసాంధ్రుల గుండెచప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మీరు వింటున్నారు ఆల్ ఈజ్ వెల్ అనే కార్యక్రమం మీ ఆర్జిక గెవెన్స్ తో. ఈ కార్యక్రమానికి సాంకేతిక సహకారం మన హైదరాబాద్ స్టూడియో నుంచి దినేష్ అందిస్తున్నారు. అలానే ఈ రోజు మనతో ఆయుర్వేద విజ్ఞానాన్ని పంచడానికి నళిని గారు కూడా ఉన్నారు. మరి నళిని గారికి స్వాగతం పలికేద్దాం. నమస్తే నళిని గారు, ఎలా ఉన్నారు? నమస్తే అండి వింధ్య గారు, చాలా రోజులైంది మనం కలుసుకొని. అవును, కరెక్టే. పోయిన వారం మనం చేయనట్టున్నాం కదా. ఎస్, అవును. మరి ఇవాళటి ఆయుర్వేద జ్ఞానంలో మాకేం తెలియజేయబోతున్నారు? యా, ఇవాళ కూడా కొంచెం బిజీగా ఉండి కొన్ని ఐటమ్స్ మీకు చెప్పగలుగుతున్నాను. ఒకటి లొద్దుగ చెక్క గురించి, ఒకటి మన ట్రైగ్లిజరాయిడ్స్ గురించి, ఒకటి ఎస్టీ మధు గురించి, అలాగే మన జలుబు దగ్గులు. ఈ మధ్య నేను వాటితో పోరాడాను, ఎలాంటి ఉపయోగించాను ఆయుర్వేదంలో, ఎలా పోగొట్టుకున్నాను అనే విషయం గురించి, ఒకటి డ్రై హెయిర్ గురించి చెప్తాను, అలాగే ఒక దేవతా వృక్షం గురించి చెప్తాను, దగ్గు గురించి సింపుల్గా నేను ఎలా పోగొట్టుకున్నాను, ఇవన్నీ నాలుగోలన్నీ మీతో పంచుకుంటానండి ఇవాళ. ఓకే అండి, తప్పకుండా. హలో, ఓకే అండి, వెళ్ళిపోదామా మరి ఆయుర్వేదంలోకి? ఎస్, వెళ్ళిపోదాం. యా, ముందుగా నేను మనందరితో పంచుకునేటువంటి చెక్క లొద్దిగా బెరడు గురించి. లొద్దిగా చెక్క, లొద్దిగా బెరడు మనకి ఎలా ఉపయోగపడుతుంది, దాని పేర్లు ఏంటి, అది ఆడవారికి ఎందుకు బెస్ట్ ఫ్రెండ్గా ఉంటుంది, ఆ విషయాలు మనం కొంచెం సేపు చర్చించుకుందాము. ఈ లొద్దిగా చెట్టు బెరడు కషాయం చేసుకుని తాగుతారనమాట. దానివల్ల ఏంటి ఉపయోగం, ఇది మనకి బెస్ట్ ఫ్రెండ్. ఎందుకనంటే గైనకాలజీ ప్రాబ్లమ్స్, ఏమైనా గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఈ డిజార్డర్స్, ఏమైనా మెన్స్ట్రుయల్ డిజార్డర్స్ లో కూడా ఈ లోద్ర బెరడు అనేది చక్కగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి కూడా. అంతేకాకుండా దీని వల్ల ఏంటంటే మనకి నోట్లో పూతలు వస్తాయి కదా, బి కాంప్లెక్స్ విటమిన్స్ లోపం వల్ల, వాటిని కూడా తగ్గిస్తుంది. అలాగే మనకి దగ్గు వచ్చినప్పుడు, గొంతులో గరగరలు ఏమైనా ఉన్నప్పుడు, గొంతులో సమస్యలు ఉన్నప్పుడు పోగొడుతుంది. అలాగే మోషన్స్ అయినప్పుడు, అప్పటికప్పుడు మనకి ట్యాబ్లెట్స్ ఏమి లేనప్పుడు చక్కగా ఈ చెక్క కషాయాన్ని తాగితే కూడా మోషన్స్ ఆగిపోతాయి. ఇట్లా చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. కళ్ళు దురదలుగా ఉండి డ్రై అయిపోతాయి చర్మం, అప్పుడు మనం నలిపేసుకుంటూ ఉంటాం ఆ దురదలకి. అలా ఆ చర్మం అనేది చాలా సున్నితం కాబట్టి ఆ డ్యామేజ్ అవ్వకుండా మనం ఈ లోద్ర కషాయంతో వడబోసుకొని తెల్లని క్లాత్ ముంచి దాంతో తుడుచుకొని అలా కళ్ళ మీద పెట్టుకున్నట్లయితే ఆ దురదలు అనేవి శాంతిస్తాయి పెద్దవాళ్ళకి, వాళ్ళకి డ్రై అయిపోయిన డ్రై ఐస్ ఉన్న వాళ్ళకి. ఇలా చాలా బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఇది. సురక్షితంగా మనం చక్కగా తీసుకొచ్చి ఆ చెక్క బెరడ్ని మనం ఇంట్లో పెట్టుకోవచ్చు. అయితే అది ఎలా వాడాలి అంటే, నేను ఎలా వాడానో మీకు చెప్తాను. దాన్ని ఏం చేశానంటే ఒక నాలుగైదు ముక్కలు తీసుకున్నాను, బాగా వాష్ చేసేసి దానికి 8 రెట్లు వాటర్ తీసుకున్నాను. 8 రెట్లు వాటర్ తీసుకుని దాన్ని సిమ్లో పెట్టేసి 4 సగానికి అయ్యేలాగా కషాయం కాసి పెట్టేసుకొని దాన్ని చక్కగా 3 పూటలు 30 ml 30 ml తీసుకున్నానండి. ఓకే, మనకి ఏ ప్రాబ్లం, ఈ చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా చక్కగా ఇది సురక్షితంగా తాగేయచ్చు. గొంతులో గడగడ ఉన్నప్పుడు కానీ, గొంతులో జలుబుగా ఉన్నప్పుడు, నోటిపోతున్నప్పుడు పుక్కలించి పూసుకోవచ్చు కళ్ళు దురదలకి. అట్లాగే ఇప్పుడు మెన్స్ట్రుయల్ డిజార్డర్స్ అని చెప్పాను కదా, వాటిల్లో కూడా చక్కగా ఆడవాళ్ళకి ఒక ఫ్రెండ్ లా పనిచేస్తుందండి. ఇప్పుడు కంటి కళ్ళ దురదకి కళ్ళలో చల్లుకోవాలా నోట్లో అంటే? నో, అది చెప్తే ఎలా అంటే, ఆ కషాయాన్ని పొడి, మనకి ఒకవేళ పొడి దొరికినా పొడి కూడా కాసి పెట్టేసుకోవచ్చు కషాయంగా. దాన్ని వడకట్టుకోవాలి క్లాత్ తోటి. ఎప్పుడు కంటికి సంబంధించిన వాడేటప్పుడు ఒక తెల్లని క్లాత్ తో వడకట్టేసుకోవాలి వాటర్ని. వడగట్టి ఇంకొక వైట్ క్లాత్ లో దాంట్లో ముంచి పిండేసి ఇట్లా కళ్ళు దుడుచుకోవటం లేదా కళ్ళ మీద పెట్టుకోవటం చేయాలి దురదలకి, అది కంటికి సంబంధించిన వాటికి. ఓకేనా? ఇది అందరూ వాడుకోండి తప్పకుండా. నేను చెప్తున్నాను కాబట్టి నేను సురక్షితంగా, నేను కూడా వాడుతున్నాను ఇప్పటికీ. అలా 1 మంత్ కంటిన్యూగా వాడితే ఎవరికైనా పీరియడ్స్ అటు ఇటు అవుతున్న వాళ్ళకైతే రెగ్యులర్ అయిపోతాయి అన్నమాట. ఈ నెల రోజులు కంటిన్యూగా ఈ కషాయం తాగితే 2 పూటలు కానీ 3 పూటలు కానీ 30 ml తాగాలి పూటకి. ఓకే, ఓకేనా? ఇంకొకటి నేను ఈరోజు మన అందరికి చర్చించేది ఏంటంటే ట్రైగ్లిజరాయిడ్స్ గురించి, బ్లడ్ లో వాటికి ఈ ఆయుర్వేదంలో ఎలాంటి ఎలాంటివి వాడుకోవాలి
అనేసి చెప్తాం అనుకుంటున్నాను ఈ రోజు. చాలా మంచి విషయం చెప్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు కొలెస్ట్రాల్ లో మనకి ఉండకూడని ట్రైగ్లిజరైడ్స్ అది హార్ట్ అటాక్స్ కి అన్నిటికీ కారణం. చెప్పండి. అవునండి, దాని గురించి ఆయుర్వేదంలో ఎలాంటివి ఉన్నాయో అన్ని చూస్తాం. మనం కొలెస్ట్రాల్ అవి టెస్ట్ చేయించుకుంటాం కానీ ఏముందిరా ఇది ఏముంది తక్కువే కదా లిపిడ్ ప్రొఫైల్ చేయించుకున్నప్పుడు ట్రైగ్లిజరైడ్స్ అవి అవాయిడ్ చేసేస్తుంటారు, అది ఏం కాదు అది ఏం కాదని. కానీ ఎక్కువగా మన భారతీయుల్లోనే ఇది కనిపిస్తుందంటండి సమస్య అనేది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట, కొలెస్ట్రాల్ సమస్య పొంచి ఉంటుంది. అలాగే ఈ ఏంటి ఈ ప్యాంక్రియాసిస్ అంటారు కదా, అది దెబ్బతింటుంది. హైపోథైరాయిడిజమ్, లివర్, ఈ రక్తనాళాలు, గోడలు దెబ్బలు తింటాయి, ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట దాన్ని తగ్గించుకోపోయినట్లయితే. అయితే దానికి ఇప్పుడు 100 mg పర్ డెసిలీటర్ కి 100 mg ఉంటే పర్వాలేదు, 150 దాటితే మాత్రం రిస్క్ అన్నారు, 200 ఉంటే మాత్రం ట్రీట్మెంట్ తీసుకోవాలి తప్పనిసరి వీటికి టెస్ట్ చేయించుకున్నప్పుడు. అయితే పరీక్షకు వెళ్లే ముందు మన వాళ్ళు పరగడుపుని టెస్ట్ చేయించుకోవాలన్నమాట, అంటే 8 hours ముందు ఏమి తినకుండా టెస్ట్ చేయించుకోవాలి. ఓకే, దీనికి మన ఆయుర్వేదంలో ఎటువంటి రెమెడీస్ ఉన్నాయి, ఏమేమి ఎక్కువ వాడుకోవాలి అవి కనిపించినప్పుడు, ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా మన ఆయుర్వేదంలో ఏమేమి ఎక్కువ ఎక్కువ వాడుకోవాలనేది చూద్దామండి. దీంట్లో ముందు ఇవి ట్రైగ్లిజరాయిడ్స్ ఉన్నాయని అనుకున్నప్పుడు అవిసె గింజల పొడిని మన ఆహారంలో భాగంగా చేసుకోవాలి. పొడి, ఆ పొడి కానీ దేంట్లో కారపొడిలో చేసుకోవడము లేదా మజ్జిగలో కలుపుకుని తాగడము, జస్ట్ లైట్ గా వేయించి పొడి చేసి పెట్టుకుని కంపల్సరీ వాడుకోవాలి అవిసె గింజల పొడి. అలాగే సోయా, సోయా వాడుకోవచ్చు, గ్రీన్ గా ఉండే ఆకుపచ్చ కూరగాయలు తినొచ్చు, ఇవన్నీ చేస్తూ ఇంకోటి ఏంటంటే అల్లం వాడుకోవాలి ఎక్కువ, వెల్లుల్లి వాడుకోవాలి మన ఆహారంలో భాగం చేసుకోవాలి. తర్వాత ఇంకా ఆయుర్వేదంలో నేను చెప్పిన తుంగ ముస్తలు అని ఒక మీకు పొడి చెప్పాను, తుంగ ముస్తలు మంచి మంచి సువాసన, అది ఒక గడ్డి అనమాట. తుంగ ముస్తలు అది ఒక గడ్డి, గడ్డి కింద ఉంటాయి అనమాట అవి గడ్డలు, చిన్న చిన్న గడ్డలుగా ఉంటాయి. తుంగ ముస్తలు అని బయట అమ్ముతారు మనకి, ఆ పొడి చాలా మంచిది, ఆ పొడిని సురక్షితంగా వాడుకోవచ్చు అనమాట. దాన్ని మాకు ఇక్కడ చాలా మంది వాటిని కషాయంగా చేసుకుని తాగుకుంటారు పల్లెటూరులో, వాళ్ళు గుర్తుపెట్టేస్తారు ఆ తుంగ గడ్డిని, ఆ గడ్డి పెరికేసి అడుగున వాటిని తీసుకుని దుంపల్ని కషాయం కాసుకొని తాగుతారు అనమాట, బాడీ అంతా కూల్ అవుతుంది, ఈ కొలెస్ట్రాల్ ఇవన్నీ పోతాయని చెప్పి. తుంగ ముస్తలు తప్పకుండా మనకి ఆయుర్వేద షాపులో ఎండుయి అమ్ముతారండి తుంగ గడ్డలు, చిన్న చిన్న ఉంటాయి బ్లాక్ గా, మీరు నెట్ లో ఒకసారి చూడండి, మంచి వాసన వస్తాయి. వాటిని మనం ఈ మన చర్మానికి సున్నిపిండి వాడేటప్పుడు కూడా వాటిని ఉపయోగిస్తాం తుంగగడ్డల పొడి. ఓకే, అది అదొకటి వాడుకోవచ్చు. అర్జున చెట్టు బెరడు వాడుకోవచ్చు మనకి, అలాంటి పెరిగిన మంచిది. కరక్కాయ వాడకాలను కూడా పెట్టుకోవాలండి, కరక్కాయ అనేది ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్తున్నాను, ఒక డబ్బా నిండా ఇంట్లో తెచ్చి పెట్టుకోవాలి, వాటిని పెచ్చులు కొట్టేసి లోపల గింజ తీసేసి అప్పుడప్పుడు పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ బుగ్గలా పెట్టుకొని ఆ రసాన్ని తింటూ ఉంటే ఈ చలికాలంలో ఈ గొంతు అంతా క్లియర్ అయిపోద్ది అనమాట మనకి, దగ్గు అలాంటివి లేకుండా. కరక్కాయ అంటే ఒక మహాతల్లి, ప్రతి ఒక్క ఇళ్లలోనూ ఒక డబ్బాతో పెట్టుకోవాలి కరక్కాయలు ఎప్పుడూ కూడా, వాటిని కన్న తల్లి లాంటిది అనమాట. అలాగే వాళ్ళు ఇంకా ఏం వాడచ్చంటే అది దాన్ని ఏమంటారు తెలియదు, ఇంగువ, ఇంగువ కూడా మంచిదండి, ఇంగువ మజ్జిగలో వేసుకొని తాగడం కూడా చేయొచ్చు చిటికడు. ఓకే, తర్వాత పిప్పళ్ళు, పిప్పళ్ళు అంటే లాంగ్ పిప్పర్, ఆ పిప్పళ్ళు కూడా ఈ సమస్యకి చాలా మంచి చేస్తాయి అన్నమాట పిప్పళ్ళ పొడి. అలాగే వెల్లుల్లి, అల్లం చెప్పాను, అతి మధురం అండి, అతి మధురం ఒకటి, తులసి, పసుపు, ఆమ్ల, ఆమ్లకి మళ్ళీ జాతీయ ఫలం జాజికాయ కూడా చాలా మంచిది దీనికి. ఓకే, జాజికాయ పొడి చిటికడు వాడుకోవాలి. ఓకేనా, ఎక్కువ ఎక్కువ వాడకూడదు. అలాగే మెంతులు చక్కగా, ఇలాంటి సమస్య ఉన్నప్పుడు మన సురక్షితమైన ఎన్ని మనకి మన ఇంట్లో వాడుకునేవి కదా, మెంతులు చక్కగా పెరుగులో నానబెట్టుకొని తినడం అవి చేసినా కూడా తగ్గుతుందండి వీటికి. ఎక్కువగా మనం ఈ మొక్కజొన్న, బఠానీ ఇవన్నీ ఎక్కువ తినకూడదు అనమాట, ఎందుకంటే దేశవాళీ మొక్కజొన్నలు కాకుండా ఇప్పుడు కొత్తగా దొరుకుతాయి కదా అది అంటే. మొక్కజొన్న వాడకం వల్ల ఇది బఠానీ ఇవన్నీ మనకు మంచివే, పాస్తా, ఓట్స్, బార్లీ ఇవన్నీ ఏంటంటే పిండి పదార్థాన్ని ఎక్కువ పేరుపోయేటట్టు చేస్తాయి. ఓకే, అందుకోసమని వాటిని తగ్గించుకోవాలి.
అలాగే నేను ఇప్పుడు అతి మధురం అని చెప్పాను కదండి, అతి మధురం కూడా మంచిదని, అది కూడా నేను యూజ్ చేస్తున్నానండి. అతి మధురం కూడా దాన్ని ఎస్టి మధు అంటాం, అతి మధురం. దీని గురించి చెప్పారు ఇది వరకు. అంతకుముందు చెప్పాను కదా, పాలలో కలుపుకొని దీన్ని ఒక టానిక్ లాగా, అది ఒక రసాయనం అంటే బలాన్ని ఇచ్చే టానిక్ అది, అతి మధురం అనేది. అది మీకు చెప్పాను, ఒక చిన్న ముక్కని ఎప్పుడు మంచి వేరుని తీసుకొని బుగ్గలో పెట్టుకుంటే మన గొంతు అంత స్వీట్ మంచి వాయిస్ వస్తుంది అని చెప్పాను కదా, చెప్పారు త్రోట్ చెప్పారు. అల్సర్స్ కి ఎసిడిటీకి అన్నిటికి మంచిదని. అలాగే ఈ దీంట్లో డ్రై రాయిడ్స్ కూడా పనిచేస్తుంది అనమాట ఇష్టమో అనేది. మీకు అప్పుడు ఇంకోటి కూడా చెప్పా, అప్పుడు ఇలా అప్పుడప్పుడే హెయిర్ ఊడిపోతున్న ప్లేసుల్లో జుట్టు మీద టానిక్ ఇది అతి మధురాన్ని కుంకుమ పువ్వు కలిపి కొద్దిగా పాలు కలిపేసి అది ఒక పేస్ట్ లాగా అప్లై చేయమని చెప్పాను, మీకు గుర్తుందా? అవును చెప్పారు. అదే అది అదనమాట అతి మధురం అంటే, నేను అవును తెప్పించాను. గుర్తుంది, అతి మధుర గుర్తుంది. ఎస్ యా అదొకటి వాడుకోవాలండి. అయితే ఇప్పుడు డ్రై రిజర్వాయర్స్ గురించి తెలియజేశాను, అందులో వాడుకున్నటువంటి ఆహార పదార్థాలు ఎలాంటివి వాడుకుని సురక్షితంగా బయటపడచ్చు, మళ్ళీ టెస్ట్ చేయించుకున్నట్లయితే ఇవన్నీ వాడుకుంటూ చక్కగా మీరు నార్మల్గా వచ్చేస్తుంది అని అనుకుంటున్నాను. ఇంకోటి ఈ జలుబు గురించి చెప్తానండి, చాలా కష్టపడ్డాను ఈ జలుబు గురించి. దాన్ని ఎలా పోగొట్టుకున్నాను, అసలు ఎందుకు వస్తుందని దాని మీద నేను ఆలోచించి, మన పెద్దోళ్ళు ఎప్పుడు ఇలా ఫీల్ అవ్వలేదు, చిన్న చిన్నట్లు కూడా ఊరు ఊరికే జలుబులు తుమ్ములు వస్తున్నాయి ఎందుకంటే, దాని గురించి కాసేపు మాట్లాడతానండి మీతోటి. ఓకే, ఓకేనా? తప్పకుండా, మంచి విషయం ఇది. ఎందుకంటే ఇప్పుడు చలికాలము, ఇన్ఫెక్షన్లు కూడా చాలా యా ఫ్రీక్వెంట్ గా వస్తున్నాయి ఈ మధ్యలో మీరు అంటారు. వచ్చేస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే మనలో రోగ నిరోధక శక్తి లేకపోవడం వల్ల అని క్లియర్ గా కనబడిపోతుంది, అది తక్కువ అవడం వల్ల. అయితే మనం ముందు ఇక్కడ చేయవలసింది ఏంటంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. పెంచుకోవాలంటే ఈ ఆయుర్వేదంలో పద్ధతుల్లో అప్పటి వాళ్ళు, మనం పాతకాలం వాళ్ళు ఏం చేసేవారంటే మన దినచర్యలో చాలా మార్పులు చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అప్పుడు దినచర్యని ఇప్పుడు దినచర్యని చూసినట్లయితే ఫస్ట్ ఎవ్వరూ కూడా మన శరీరానికి ఆయిల్ అనేది రాసుకోవడం మానేశారు ఈ కాలంలో ప్రతి ఒక్కరు. కానీ అప్పటి వాళ్ళు మాత్రం స్నానానికి వారానికి ఒక రోజు పెట్టుకునేవాళ్ళు, ఆయిలే శుక్రవారం అనుకుని ఆ రోజు ఆయిల్ అంతా నువ్వుల నూనె చక్కగా మర్దన చేసుకొని చున్నిపిండితో స్నానం చేసేవారు. ఈ ఆయిల్ మసాలా తప్ప అవ్వట్లేదు యా దీపావళికి సంవత్సరానికి పుట్టినరోజు. యా అప్పుడు వారం వారం చేసేవాళ్ళు. ఎందుకు అలా చేసేవాళ్ళు అంటే అలా మసాజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ నరాలన్నీ కూడా నరాలని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట, రక్త అవి ప్రసరణ రక్త ప్రసరణ బాగా జరిగి ఆ మర్దన వల్ల ఏమవుతుందంటే మన ప్రతి పార్ట్ కూడా చక్కటి యాక్టివేట్ అయ్యి మంచిగా పనిచేస్తుంది అనమాట. బాడీలో ఉన్నటువంటి మన ప్రతి పార్ట్ పనిచేస్తున్నప్పుడు ఇంకా ఆటోమేటిక్గా ఏది మనలోకి రావడానికి ఉండదు అనమాట ఇవన్నీ జలుబులు దగ్గులు ఇవన్నీ. ఇంకోటి ఏం చేసేవారు, నువ్వుల నూనెలోను వెల్లుల్లిపాయ చిక్క కొట్టేసి దాన్ని కొద్దిగా వేడి చేసుకునేవారు అనమాట, వేడి చేసి బాడీకి రాసుకునేవారు. మళ్ళీ ఏం చేసేవారు, ఆ నువ్వుల నూనె కొట్టిన దాన్ని చెవిలో 2 డ్రాప్స్ వేసుకునేవారు, ఈ చెవిలో 2 ఈ చెవిలో 2 చుక్కలు, మీకు గుర్తుందా? అలా చేసేవాళ్ళు అనమాట. మనం ఇప్పుడు ఎవరు అది వేయకూడదండి డాక్టర్ గారు వేయద్దు అంటున్నారండి, అసలు చెవిలో నూనె వేసుకోవడం ఏంటి అని, అది పెద్ద తప్పు విషయం అంటున్నారు. కానీ అది చాలా మంచిదట్టండి, అది ఎందుకనంటే మనకి లోపల ఇది లూబ్రికేట్ అయ్యి ఈ లోపల ఉన్న వాటి కూడా ఇమ్యూనిటీ పెరుగుతుందట, బ్యాక్టీరియా ఈ వైరస్ లోపలికి చేరకుండా సహాయపడుతుందట. వెల్లు ఆవు నూనె కానీ లేకపోతే ఈ నువ్వుల నూనెలో వెల్లుల్లి పచ్చిక కొట్టేసినా కూడా చాలా మంచిది. ఓకేనా? అసలు చెవి నొప్పులకు కూడా అవే వాడేవాళ్ళేమో కదా అది వరకు. అవునండి, మీకు తెలీదు వెల్లుల్లిపాయ చిత్తకొట్టి మా అమ్మగారు వాళ్ళు అది ఒకటి ఇట్లా ఉగ్గు బస్తారు చూడండి, ఆ ఉగ్గు గిన్నెలో నుంచి 2 చుక్కలు అట్లా పోసేవారు వెల్లుల్లిపాయ గోరువెచ్చని నూనె అనమాట, 2 డ్రాప్స్. అదే అలాగే మన ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఇంకోటి అశ్వగంధ చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఈ అశ్వగంధ హాట్ కేక్ లాగా అమ్ముడుపోయింది కోవిడ్ అప్పుడైతే, ప్రతి ఒక్కరు 100 రూపీస్ అన్నా కూడా తీసేసుకుంటున్నారు. అది సంతోష అవగా దొరికేదాన్ని కూడా అంత రేట్ పెంచేసి క్యాప్సూల్స్ చేసేసి అమెరికాలో అంతా అమ్మేసుకుంటున్నారు, మన ఇండియాలో మాత్రం వాడట్లేదు అశ్వగంధాన్ని. ఓకే, అశ్వగంధాన్ని కూడా వాడుతూ ఉన్నట్లయితే అది కూడా ఇమ్యూనిటీ పెరుగు పెంచుకొని ఈ దగ్గులు జలుబు నుంచి బయటపడచ్చు అనమాట. అయితే దగ్గు వచ్చినప్పుడు ఏం చేశానంటే నేనైతే గోరువెచ్చని వాటర్లో తేనె కలుపుకోవడం ఒకటి తాగానండి, తర్వాత ధనియాలు మిరియాలు అల్లం ఆ కషాయం ఒకటి తాగానండి,
ఒక గ్లాసు నీళ్ళు ఒక అర పావు గ్లాస్ అయ్యే వరకు కషాయం కాసుకుని తాగేశాను. ఇంకొకటి వాటర్లో పసుపు వేసుకొని అదొకటి తాగానండి. యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఉంటాయి కాబట్టి గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసుకొని తాగేశాను. మళ్ళీ వాము పట్టిక బెల్లాన్ని నమిలేశానండి. ఆ రెండు ఒక మన ఒక్కపడి నమిలినట్టు నమిలేశాను అన్నమాట రెండు, అదొకటి తగ్గించుకున్నాను. తేనె నిమ్మరసం మన అందరికీ తెలిసిందే. అలాగే వేడి నీరు ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని కుక్కలు ఇచ్చేసి ఊసేసాను. ఇంకొకటి ఇంకొకటి మనకి ఎక్కువ తుమ్ములు వచ్చినప్పుడు ఇలా ముక్కు దెబ్బలు కట్టేసినప్పుడు ఏం చేస్తారంటే వస కొమ్ములు ఉంటాయి కదా ఆ వస పొడి చేసేసుకొని ఒక క్లాత్ లో కట్టి వాసన చూస్తే ఆ ముక్కు దెబ్బ అనేది తగ్గిపోతుంది అనమాట. ముక్కులో ఫ్రీ అవుతుంది గాలి. అయితే ఇవి జలుబు వచ్చినప్పుడు అందరూ చేసే పొరపాటు ఏంటంటే పగలు నిద్రపోతారు. ఆ టాబ్లెట్స్ వేసుకుంటారు అవేమో మత్తుగా అయిపోతాము. జలుబుకి సంబంధించినవి పగట్టి నిద్రపోతారు. స్వీట్స్ తినాలనిపిస్తుంది అదే టైంలో స్వీట్స్ తినేస్తారు. పాలు పెరుగు ఈ పిండి వంటలు ఇవన్నీ అవాయిడ్ చేయాలి జలుబు వచ్చినప్పుడు దగ్గు వచ్చినప్పుడు. కలిగిస్తాయి స్వీట్స్ ఇమ్యూనిటీని కూడా ఒక 5 గంటల వరకు తగ్గించేస్తుంది. అసలు తగ్గించేస్తుంది. పగటి నిద్ర కూడా పోకూడదండి ఆ సమస్య ఉన్నప్పుడు. ఒళ్ళంతా వేడిగా జ్వరం వచ్చినట్టు అట్లా అయిపోద్ది అనమాట పగటి నిద్ర. ఇదండి ఇలా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ ఉన్నాను. ఏదైనా మందులు వాడినా వారం రోజులు, మందులు వాడకపోయినా వారం రోజులు చెప్పారు కదా. అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన డ్రై హెయిర్ గురించి చర్చించుకుందాం అండి కాసేపు. ఓకే, ఈ పొడి జుట్టు సమస్య నుంచి బయటపడడానికి ఎలాంటి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి, గృహ చికిత్సలు ఉన్నాయి అనేది మీకు పరిష్కారాలు కొన్ని కారణాలు కొన్ని తెలియజేస్తాను. ఒకటి, ఎందుకు వస్తుంది పొడి జుట్టు, ఈ చింపిరి చింపిరి జుట్టు ఎందుకు వస్తుంది అంటే షాంపూల మీద క్రేజ్, పిచ్చి. రకరకాల షాంపూ ఇది బాగుంటుంది అది బాగుంటుంది అని రకరకాల షాంపూలు వాడేయడం ఒకటి. తర్వాత హెయిర్ డ్రయర్స్ వాడడం ఒకటి, తొందర తొందరగా ఆఫీస్కి వెళ్ళిపోవాలి తడి జుట్టుతో ఎలాగా అని చెప్పి డ్రయర్ ఉపయోగించుకోవడం ఒకటి. అలాగే వాటర్లో ఫ్లోరిన్ ఉండడం వల్ల కూడా ఈ హెయిర్ అనేది ఇలా చింపిరి ఈ డ్రైగా అయిపోతుంది అనమాట, అలా తప్పిపోతాయి కేశాలన్నీ. అయితే వాటికి పరిష్కారం ఏంటంటే మన వంటగదులు అందుబాటులో ఉండేది సహజ సిద్ధంగా ఎప్పుడూ మనం ఉంచుకోవాల్సింది ఈ డ్రై హెయిర్ ఉన్న వాళ్ళు ఆముదం, వంట ఆముదం బయట అమ్ముతారండి. ఆముదాన్ని వారానికి ఒకసారి ఒక అరగంట బాగా మసాజ్ చేసేసుకొని ఒక అరగంట ఆగి తలస్నానం చేసేస్తే చక్కగా స్మూత్గా అయిపోతాయి. అలాగే మా చిన్నప్పుడు ఏం చేసేవారు, ఆ మందార పువ్వులు ఆకులు ఉంటాయి కదా మందార ఆకులు, మందార ఆకుల్ని నూరేసి తలకు పెట్టేసేవారు. చాలా స్మూత్గా అయిపోద్ది అనమాట తలస్నానం చేసే హెయిర్ అనేది. ఓకే, మెంతులు పెరుగులో నానబెట్టుకొని అది అప్లై చేసుకునేవాళ్ళు, అప్పుడు కూడా చాలా సిల్కీ హెయిర్ స్మూత్గా వచ్చేస్తుంది. అలాగే మనం పండిపోయిన అరటిపళ్ళు పారేయకుండా దాన్ని కూడా మిక్సీలో వేసేసి హెయిర్కి అప్లై చేసుకున్నట్లయితే చక్కగా అంటే చీమలు పడతాయని అనుకుంటున్నాను. ఒక పావు గంట అరటిపండు చక్కటి పండిన అరటిపండు పెరుగు వేసుకుని హెయిర్కి అప్లై చేస్తే తర్వాత అడిగి తలస్నానం చేసినట్లయితే చక్కటి సిల్కీ హెయిర్ మీ సొంతం అవుతుందండి. ఓకే, ఆలివ్ ఆయిల్ మసాజ్ చేసుకుంటూ ఉండండి, కొబ్బరి పాలు వాడుకుంటూ ఉండండి, ఇంకా మిమ్మల్ని ఎవరు ఆపలేరు. అలాగే అలోవెరా కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అలోవెరాని మిక్సీలో పెట్టేసుకుని దాన్ని కూడా హెయిర్కి అప్లై చేసుకుంటే సిల్క్ హెయిర్ మీ సొంతం అయిపోతుందండి ఇండియా గారు. అయితే లాస్ట్గా ఇంకొకటి చెప్తాను ఈరోజు ఏంటంటే కదంబ వృక్షం గురించి మీకు తెలియజేస్తాను. ఓకేనా, ఎందుకు ఈరోజు దేవతా వృక్షం గురించి ఒకసారి చర్చించుకుందాం, చాలా రోజులైంది కదా అనిపించింది. దాని గురించి ఆ కథని కూడా మన వాళ్ళకి కొంచెం చిన్నట్టు చెప్దాం అనిపిస్తుంది అనమాట. నాకు ఎందుకు ఆ చెట్టు అంటే చాలా ఇష్టం. ఆ ఫ్లవర్స్ ఎంత అందంగా ఉంటాయండి, అంత అందంగా ఉంటాయండి, గుండ్రంగా ఉంటాయి ఆ చెట్టు. అయితే ఇది అమ్మవారికి ఇష్టం కదంబ వృక్షం అని మనందరికీ తెలుసు. కదంబ వనవాసిని అంటే వనవాసిని అని మనం పూజిస్తాం కదా లలిత అమ్మవారిని. ఇంకోటి అంటే రుద్రాక్షాంబ అంటారు ఆ చెట్టుని కూడా. ఆ చెట్టు రుద్రాక్షాంబ, ఆ చెట్టు ఆకులు రాల్చదు అనమాట, ఎప్పుడు పచ్చగానే ఉంటాయి, చక్కటి నీడని ఇస్తాయి అనమాట ఆ చెట్టులు, నిలువుగా ఎదుగుతాయి. అయితే అవి అడవిల్లో ఎక్కువ పెరుగుతాయి అనమాట ఆ చెట్లు ఎక్కువగాను. అయితే ఈ మధ్య ఏం చేస్తున్నారంటే వాటిని కొంతమంది పొలాల్లో కూడా వేసుకునేవారు అప్పట్లో, ఎందుకంటే
అలా ఆ చెట్లు ఎక్కువగా వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే అవి నిలువుగా పైకి పెరిగిపోతాయి, పెద్ద చెట్లు అవడం వల్ల అవి మేఘాలని ఆకర్షించి అడ్డగించేసి ఆకర్షించి వర్షాలు పడేలా చేస్తాయని నమ్మకం అనమాట. ఓకే, ఆ నిలువు పొడగాట్ల చెట్లు అవి నిలువుగా ఎదిగిపోతాయి. ఆ చెట్టు కింద ఎక్కువ కూర్చుని హాయిగా చల్లగా ఉంటాయి అనమాట. అంటే ఆకులు అనేవి రాల్చవు, సౌండ్ చేయవు. అప్పట్లో మన ఋషులు అందరూ కూడా అక్కడే కూర్చొని తపస్సు చేసుకునేవాళ్ళు అని మీకు అంతకు ముందు కూడా చెప్పాను. కదంబ చెట్టు కింద ఆ కదంబ కలప ఉంటుంది కదా, ఆ చెక్కతోటే బొమ్మలు తయారు చేస్తారు ఎక్కువగా. దేవుడు బొమ్మలు కానీ అలాంటి బొమ్మలు చేయడానికి కదంబ కలపను వాడతారండి. ఓకే, ఆ చెట్టు ఎక్కువ ఉష్ణమండల ప్రాంతాల్లో పెరుగుతుంది అనమాట. అయితే ఈ చెట్టుని అటు ఉత్తర భారతదేశం అటు సైడ్ ఏమంటారు అంటే కృష్ణ వృక్షం అంటారు, దక్షిణ భారతదేశంలో పార్వతీ వృక్షం అంటాం మనం. అంటే కొంచెం కలర్ నీలంగా అదే నల్లగా ఉంటుంది. ఎందుకు అంటారంటే కృష్ణ వృక్షం అనేదని రాధాకృష్ణులు ఆ వృక్షం దగ్గర ఇద్దరు కలుసుకుని మాట్లాడుకుంటూ ముచ్చట్లు చెప్పుకునేవారట. ఓకే, మధురలో ఇప్పటికీ కూడా బృందావనంలో ఈ చెట్టు ఉందంటండి, ఇప్పటికీ కూడా అక్కడికి వస్తారు అనే నమ్మకం అనమాట. అవును అవును, అక్కడికి వెళ్ళాం మేము. ఆ చెట్లు చాలా ఉన్నాయి, అవి తులసి రూపంలో తులసి లాగా ఉంటాయి కానీ చక్కటి రౌండ్ పువ్వులతో అందమైన పువ్వులు. ఆ చెట్టు కింద కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండేవారు అనమాట స్వామివారు. అయితే దీని గురించి ఒక కథ ఏంటంటే, మధుర మీనాక్షి అమ్మవారు కూడా అక్కడ కూడా ఈ ఆ వనవాసం ఉండేదట. అక్కడ కదంబ వనం అంతా అదంతా అమ్మవారి గుడి పెట్టిన ఉన్న ప్లేస్లో అనమాట. అంటే ఇప్పుడు నారాయణుడు మన కృష్ణుడు వారు పార్వతీదేవికి ఇద్దరికి సంబంధం ఉందన్నమాట ఈ చెట్టు. అంటే నారాయణ నారాయణ ఇద్దరు బ్రదర్స్, వాళ్ళిద్దరికి సంబంధం ఉన్న చెట్టు అనమాట. ఇది చాలా పవిత్రమైన చెట్టు. దీని గురించి అప్పట్లో ఒక కథ ఏంటంటే, నేను చదివిను కదా, ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు ఏం చేశాడు, పరమేశ్వరుడు గురించి ఘోర తపస్సు చేసినప్పుడు గార్ధపాసురుడు అనుకుంటా, అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నన్ను భూమి మీద ఉన్నవాళ్ళు కానీ మనుషులు కానీ ఆకాశంలో కానీ ఎంతీ లేకపోతే జంతువులతో కానీ నాకు మరణం ఉండకూడదని పరమేశ్వరుడు అని అడిగితే శివయ్య అనుగ్రహిస్తారట. అనుగ్రహించగానే ఇంక నాకు తిరగలేదని చెప్పి గబగబా ఇంద్రుని దగ్గరికి దండయాత్రకు వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయి ఆక్రమి చేసుకునేటప్పటికీ ఇంక ఇంద్రుడు ఏం చేశారు బాబోయ్ అనుకొని విష్ణుమూర్తిని తీసుకొని శివయ్య దగ్గరికి వచ్చి, ఏంటయ్యా ఇలాంటి వరాలు ఇస్తే ఎలాగా వీళ్ళందరూ మా మీదకి వస్తున్నారు ఈ రాక్షసులు అందరూ అంటే, లేదు లేదు ఆయన నా భక్తుడు, ఇచ్చానంతే నేను ఇచ్చానంటే అలాగే జరగాలి, మీకేమైనా చేతనైతే మీరు చేసుకోండి సంహరించుకోండి అని శివయ్య అంటారంట. అంటే ఇంకా అయితే సరే శివయ్య అంటారంటే విష్ణుమూర్తితోటి, నువ్వు కనుక ఆయన్ని సంహరించావనుకో నేను నీకు సేవ చేసుకుంటాను అని చెప్పి విష్ణుమూర్తితో శివుడు అంటారంట. సరే అని చెప్పి విష్ణుమూర్తి ఏం చేస్తారు అప్పుడు, మోహిని అవతారం ఎత్తేసి వెళ్తారనమాట అతన్ని సంహరించడానికి. అప్పుడే పార్వతీదేవి కూడా ఒక అందమైన కన్య రూపంలో ఆయనతో పాటు అన్నగారు కదా ఆవిడ కూడా బయలుదేరి వెళ్తారనమాట అతన్ని వధించడానికి. అప్పుడు విష్ణుమూర్తి వధించేటప్పుడు ఏం చేశారంటే, గాలిలోకి వెళ్ళిపోయి తోడేలు మొహం పెట్టుకొని కింద పాట అంతా మానవ శరీరం పెట్టేసి గాల్లోనే అతన్ని సంహరించేస్తారు. అంటే ఇప్పుడు ఇటు ఆయన ఇప్పుడు రెండు మొహం వరకు తోడేలు అన్ని సరిపోయినాయి కదా, శరీరంలో సగం శరీరం మానవ శరీరం ఫేస్ మాత్రం తోడేలు అట్లా సంహరించేస్తే అప్పుడు ఇంకా అప్పుడు అమ్మవారు అక్కడ కదంబ వృక్షంగా మారిపోయి వచ్చిన పార్వతీ అమ్మవారు మీ అగ్ని జ్వాలలతోటి అందరినీ సంహరించేస్తారనమాట. సంహరించి అక్కడే కదంబ వనం కదంబ వృక్షంగా మారిపోతారనమాట. అయితే ఇంత కథ చెప్పాను, ఈ చెట్టు వల్ల మనకి ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా, హెల్త్ బెనిఫిట్స్ అంటే మనం ఎక్కువగా ప్రాణవాయువుని ఎక్కువగా ఇచ్చే ప్రతి వృక్షాన్ని కూడా మనకు ఆది నుంచి కూడా మన తాత ముత్తాతల అందరి నుంచి కూడా వృక్షాలని పూజించడం మనకు అలవాటు. అందులో ప్రాణవాయువుని ఎక్కువగా ఇచ్చి మనకు చక్కటి హెల్త్ని ఇచ్చే వృక్షాలనే మన దేవతా వృక్షాలను పూజిస్తాం కదా. ఇవి ఏంటంటే వర్షాలు పడడానికి ఉపయోగపడతాయండి ఈ చెట్లు, ఈ కదంబ వృక్షం. అలాగే మెడిసినల్ వాల్యూస్ ఏమున్నాయి అంటే, ఈ చెట్టు కాయలు కింద పడిపోతాయి అనమాట పండిపోయి, అవి మనకి అతిదాహన సమస్యను తీరుస్తాయి అనమాట, అంటే సురక్షితంగా మనకి వాడేచ్చు. అలాగే ఆకునేమో నూరి పసుపు వేసి నూరినట్లయితే ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నా పోతాయి అనమాట. అట్లాగే ఆకులండి కదంబ ఆకులు, ఆకుల్ని పసుపుతో కలిపి, పసుపుతో కలిపి ఆవ నూనె పసుపు వేసుకోవచ్చు. అలాగే మనకి బెనికినప్పుడు కూడా ఆకు పేస్టులు
నిజంగా దేవతా వృక్షాలు అంటే అవి మన కోసమే దేవుడు పెట్టాడా అనిపిస్తుందండి. ఒక్క చెట్టులోంచి మనకి ఇన్ని ఎలా ఉపయోగాలు వస్తాయో నాకైతే ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఒక్కోసారి. అలాగే ఈ ఆకుల కషాయం కూడా తాగొచ్చండి, సురక్షితం. చెట్టు బెరడు అయితే మీకు నమ్మరు, మీరు ఆ చెట్టు బెరడు నేను ఎక్కడ దొరికినా నేను సంపాదిస్తానండి. దాన్ని అరగదీసి గంధం తీసుకుని ఫేస్కి అప్లై చేసుకుంటే మహాతల్లి పార్వతి గారికి ఉన్నటువంటి అంత రాకపోయినా కొంచెం మనకి గ్లో వస్తుందండి, తప్పనిసరి చాలా గ్లో వస్తుందండి. అది వాడాలి మనందరూ, ఎక్కడున్నా మనం సంపాదించుకొని మనం పెట్టుకుందాము, స్త్రీలు అందరూ సౌందర్యవంతులు అయిపోతాము. ఆ కృష్ణ అదే రాసలీల జరిగే నిధివనంలో మాత్రం ఒక్కటి కూడా తీసుకొని వారు వాళ్ళు, అది అరిష్టం అని. కాబట్టి కాకపోతే మనం పెంచుకుందాం, మనందరం పెంచుకుందాం, ప్లేస్ ఉన్న వాళ్ళందరూ పెంచుకొని మనందరం కూడా సౌందర్యాన్ని పెంపొందించుకుందాం ఈ చెట్టును పెంచుకోవడం ద్వారా. సరే అండి, మరి ఇప్పటికి ఇంకా నాకు సెలవు ఇప్పించండి. చాలా మంచి విషయాలు చెప్పారు కదంబ వృక్షం గురించి, తర్వాత రోగ నిరోధక శక్తి గురించి. ఇంకొక విషయం నేను మీకు అదే మీరు చెప్పిన వాటిలో ఒక పాయింట్ యాడ్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు మందులు విపరీతంగా వేసుకుంటాం కదా, ఆ అంటే అప్పుడు కూడా రోగ నిరోధక శక్తి తగ్గుతుంది మన శరీరాన్ని. అవునండి, ఆ శరీరానికి న్యాచురల్ గా అంటే ఈ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసేలాగా మనం ఆ శక్తిని ఇవ్వాలి, అది దొరికే వాటితో సాధ్యపడుతుంది. దీనికి మీరు ఏం చేస్తారు తెలుసా, ఒకటి యాడ్ చేసుకోండి. నేను ఇవాళ దీనికి చెప్పలేదు, టైం ఎక్కువ అయిపోయిందని. సగ్గుబియ్యంలో ఉందో చూసారు, సగ్గుబియ్యం వాడుకున్నట్లయితే సగ్గుబియ్యం ఎంతో మంచిది అనమాట. దాని గురించి విపులంగా మీతో చర్చిస్తాను. ఆ సగ్గుబియ్యం మన బాడీలోకి వెళ్ళి లోపల ఉంటే మంచి బ్యాక్టీరియాని ఉత్పత్తి చేస్తుంది సగ్గుబియ్యం. ఆ జావని మన ఆహారంలో భాగం చేసుకుందాం. విపరీతమైన ఫైబర్ ఉంటుంది, శక్తినిస్తుంది. ఉపవాసాలు అప్పుడు కూడా ఆ సగ్గుబియ్యాన్ని అందుకే వాడతారు అనమాట. దాని గురించి మళ్ళా సార్ చర్చిస్తాను. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి విషయాలు తెలియజేస్తారు. నిజంగా ఈ సగ్గుబియ్యము విరేచనాలు అవుతున్నప్పుడు ఇస్తుంటారు, అది అరికట్టడానికి. గుడ్ బ్యాక్టీరియా, గడ్ బ్యాక్టీరియాను, అవసరమైన బ్యాక్టీరియాని పెంపొందిస్తుంది అనమాట. అయితే ఈ విషయం ఇవాళ తెలుసుకున్నాను నళిని గారి ద్వారా. సో అది మరి మంచి మంచి విషయాలు తెలియజేశారు. నిజంగానే రోగ నిరోధక శక్తి పెరగాలి అంటే ఎప్పుడు కెమికల్స్ ని పంపించేసి బాడీలో విషజ్వరాలని కానీ లేకపోతే యాంటీజెన్స్ ని అదే ఏమంటారు క్రిమి కీటకాలని చంపడం కాదు, మన శరీరానికి దాన్ని ఎదుర్కొనే శక్తిని మనం కలిగించాలి, అప్పుడు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అని నేను కూడా విన్నాను. విపరీతంగా యాంటీబయోటిక్స్ వాడేయడం వల్ల కూడా చాలా ప్రమాదం ఉంది, దానివల్ల కూడా అది కూడా మంచిది కాదు అని. ఇక్కడ మాకు ఇంగ్లీష్ అంటే ఇప్పుడు అలోపతి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వైరస్ ఇన్ఫెక్షన్స్ కి అసలు పిల్లలకి కూడా డాక్టర్స్ యాంటీబయోటిక్స్ ఇవ్వరు, పనిచేయవు యాంటీబయోటిక్స్. వైరల్ ఇన్ఫెక్షన్, రెస్ట్, మంచి ఫ్రూట్స్ తినడము, ఫుడ్, వాటర్ బాగా తాగడం ఇవే చెప్తారు. కానీ మన ఇండియన్స్ మాత్రం ఇక్కడికి వెళ్ళి కూడా అదేంటి యాంటీబయోటిక్ ఇవ్వలేదు, ఇదేం డాక్టర్ అన్నారు అన్న వాళ్ళని కూడా నేను చూశాను. కాబట్టి అలా ముద్రించేసుకోకండి బ్రెయిన్ లో కూడా ఏంటో మందులు వేసుకుంటేనే మనకు బాగా అయిపోతుంది అని. ప్రకృతి పరంగా వచ్చిన వాటితో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు చిన్న చిన్న వాటికి, అంటే ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళకండి అని కాదు, కానీ ఇలాంటి చిన్న చిన్న వాటికి మనం విపరీతంగా మందులు వేసుకోకుండా చిన్న చిన్న ఈ ప్రకృతి వైద్యం అందించి అదే ప్రకృతిలో మనకి దొరికే ఈ మూలికల్ని వాడుకొని మన రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు అనమాట. అలాంటప్పుడు ఎక్కువగా దగ్గులు జలుబులు బారిన పడకుండా మనకి ఇమ్యూనిటీ అనేది బాగుంటుంది. చాలా చక్కటి విషయాలు తెలిపారండి. ఆయిల్ అదే నూనె పెట్టి మర్దనా చేయడం కానీ, అశ్వగంధ ఇవన్నీ కూడా, అల్లము అవన్నీ వాడడము కూడా చాలా మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ నండి గారు.